డెమోంటే కాలనీ రెండు దాదాపు ఖచ్చితమైన ప్రారంభాన్ని కలిగి ఉంది ఇది దాదాపు దొరికిన ఫుటేజ్ హారర్ లాంటిది కొంతమంది కుర్రాళ్లు వర్షంలో ఆనందంగా ఫుట్బాల్ ఆడుతున్నారు మరియు ఆటగాళ్లలో ఒకరు ఆటను సంగ్రహిస్తున్నారు అపార్ట్మెంట్ లోని పదో అంతస్తు నుండి దూకుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా ఈ గుంపు మొత్తం సాక్షి అప్పుడు వారి మరణానికి మరొకరు దూకారు చివరకు మేము జూమ్ ఇన్ చేసి ఎవరైనా ఉరి వేసుకుని చనిపోవడం చూస్తాము రెండు విషయాలను స్థాపించే అద్భుతమైన చలి చిత్రం తీవ్రమైన భయా చిత్రం అవుతుంది మరియు మేకర్స్ గోర్ మరియు వింతగా చూపించడంలో ఆగిపోరు మొదటి భాగం నుండి ఏమీ ప్రయోజనం లేని నలుగురు యువకులకు భిన్నంగా ఈసారి డెమోంటే దే కాలని రెండు డెబ్బీ అద్భుతమైన ప్రియా భవానీ శంకర్ ఆ భవనంలో మరణించిన వ్యక్తులలో ఒకరైన క్యాన్సర్ తో బతికిన తన భర్తను కోల్పోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రారంభమవుతుంది సినిమా నిజానికి ఆమె దుబకం మరియు విముక్తి గురించి ఆమె దివంగత భర్త ద్వారా స్తంభింపచేసిన స్పెర్మ్ తో గర్భవతి కావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి వాస్తవానికి ఈ చిత్రం ఐవీఎఫ్ యొక్క ఈ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసే పనిని చక్కగా చేస్తుంది ఏది ఏమైనప్పటికీ డెమోంటే కాలనీ రెండు డెబ్బీ యొక్క అవసరాలు మరియు కోరికల గురించి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు యాదృచ్ఛికంగా ఇది అరుణతి పాత్ర జీవితంతో ముడిపడి ఉంటుంది డెబ్బీని మొదటి డెమోంటే కాలనీకి ఎలా కనెక్ట్ చేశారో నేను చాలా ఆనందించాను కానీ మీరు ట్రైలర్ ని చూసినట్లయితే దిమోంటే కాలనీ రెండులో ఇద్దరు అరుణిలు ఉన్నారని మరియు అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఊహించడానికి పాయింట్లు లేవని మీకు ఇప్పటికే తెలుసు ఇది చమత్కారంగా లేదా ఆసక్తికరంగా లేదు కాని ఇది అరుణితి మరియు అతని సవతి కుటుంబాన్ని కలిగి ఉన్న అద్భుతమైన కామెడీ ట్రాక్ కు దారితీసే విధంగా ఖచ్చితంగా క్షమించరానిది ఇది చలన దాదాపుగా తిరిగి రాని స్థాయికి తగ్గించినందున ఇది ఎందుకు అమలు చేయబడిందో తెలియదు అభ్యాసాలు ప్రక్షాళన విజువల్స్ మరియు అనవసరమైన హాస్య સિમ વદ્દા કરસરી જબ ఏది ఏమైనప్పటికీ ఇది బాగా స్టేజ్ చేయబడిన భయాల శ్రేణికి చేరుకున్న తర్వాత డెమోంటే కాలనీ రెండు ఒక ఆసక్తికరమైన వాచ్ అవుతుంది నిజాయితీగా చెప్పాలంటే అరుణితి చేయడానికి పెద్దగా ఏమీ లేదు మరియు అతను ఈ పాత్ర ద్వారా తన దృష్టిని మరల్చాడు అది అతనిని తగినంతగా పరీక్షించదు అతను భయపడాల్సిన అవసరం లేనప్పుడు అతని పనితీరు మరింత నమ్మకంగా ఉంటుంది మరియు అజయ్ మరియు అతని బృందానికి ఒక భయంకరమైన కోణాన్ని అందించినందుకు సూచించాడు అతను సులభంగా ఏస్ చేస్తాడు ప్రియా శంకర్ ద్వారా ఈ చిత్రం డెమోంటే యొక్క దెయ్యం శాపగ్రస్తమైన గొలుసు మరియు అది కలిగి ఉన్న అధికారాలను అన్వేషిస్తుంది ఆమె కొత్త లుక్ అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది ప్రియా భయానక టెంప్లేట్ ప్రతిచర్యలను ఏస్ చేస్తుంది ఆమె అరుపులు మరియు ఏడుపులను సరిగ్గా పొందుతుంది మరియు భావోద్వేగ గమనికలను మరింత మెరుగ్గా పొందుతుంది అలాగే బౌద్ధ సన్యాసులు భూత వైద్యం యొక్క కేంద్రంగా ఉండటం ఆసక్తికరంగా ఉంది మరియు ఇది స్క్రిప్ట్ లో చక్కగా వ్రాయబడింది ఇది నిగూఢ శాస్త్రాన్ని విశ్వసించే వైద్య నిపుణులను తీర్పు చెప్పకుండా సూక్ష్మంగా సూచిస్తుంది అతీంద్రియ అంశాలతో పాటు అజయ్ కొత్త విలన్ల తో డిమోంటే కాలనీ మూడుని ఎలా సెటప్ చేస్తాడో నాకు బాగా నచ్చింది వారు హారర్ జానర్ కు కట్టుబడి ఉంటారు ఈ చిత్రం వెలుగు చూస్తున్నా బహుశా అవును కొత్తదనం చిత్ర నిర్మాత బలం కాకపోవచ్చునని తెలిసి నేను ఇంకా మూడవ భాగం కోసం కూర్చుంటానా బహుశా అవును మళ్లీ మూడవసారి ఆకర్షణ వారు చెప్పారు